ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ సంబంధమైన అధికార పదవి వల్ల చాలామందికి సహాయం చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల మనకు జాగ్రత్తలు అవసరం. ఏలినాశ నడుస్తుంది. 8 శనివారాలు జరిగి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నలనుభులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అఘోర పాశ్వతోమం కూడా చేయించగలిగిన వాళ్ళు చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో వివాహ శుభకార్యాలు చర్చలు ఫలప్రదం అవుతాయి. కొన్ని తేదీని నిర్ణయించుకోగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను 4 వైపుల నుంచి వస్తున్న సమస్యల్ని 40 వైపుల నుంచి అటాక్ చేసి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదే కోణంలో మీకు బరువుగా అనిపించిన విషయాల్ని పక్కన పెట్టేస్తారు. మీకు ఇష్టం లేని విషయాల్ని పట్టించుకోరు. దాని గురించి మిమ్మల్ని ఎవరు అడగరు కూడా అడగరు. మీరు అనుకున్న కార్యక్రమాలు మీకు ఇష్టమైన కార్యక్రమాలు వాటి మీద దృష్టి పెడతారు. దాన్నే మీరు విజయవంతమైన పొందాలని తీసుకెళ్ళడానికి ఆలోచన చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. అదేవిధంగా నూతన వ్యాపార వ్యవహారాలు కూడాను సక్రమంగా చేసి మంచి ఫలితాలు సాధించాలనేటువంటి దృక్పథంతో విశేషంగా కష్టపడతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అదే కోణంలో హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో కూడాను మంచి ప్రఖ్యాతి సాధించగలుగుతారు. లాభాలు లేకపోయినా మంచి పేరు వస్తుంది. దాంతో ఎక్కువ వర్క్కి మీ ఒక్కడికి ఆర్డర్ వస్తుంది, మిగతా వాళ్ళకి వర్క్ ఆర్డర్ రాదు. మీ పని క్వాలిటీ చూసి మిగతా వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఇందులో లాభం వద్దు అనుకుంటారు. పని నచ్చితే చాలు అని చెప్పిన ఒక వ్యూహం ప్రకారం వెళ్తారు. ఆ వ్యూహం ఫలిస్తుంది. ఎక్కడెక్కడ పనులన్నీ కూడా మీకే వచ్చి పడతాయి. ఇప్పుడు మనం లాభాలు సంపాదించుకోవచ్చనే ఆలోచనని బయట పెట్టుకుంటారు. మీ మనసులో మీదే. మీ మనసులో ఉన్న వ్యూహాన్ని కానీ, మీ మనసులో చేస్తున్న ఆలోచనలు కానీ, భవిష్యత్తు వ్యూహం కానీ, కార్యాచరణ కానీ ఎవరికీ చెప్పరు. ఒక జీవిత భాగస్వామికి తప్ప. అందువల్ల మీరు ఎక్కువగా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు, గౌరవాన్ని పొందగలుగుతారు. ఎవరికి కూడాను చిక్కడు దొరకడు అనిపించుకునే విధంగా ఉంటారు. కానీ సంపాదించే 10 పైసా కూడాను న్యాయంగా సంపాదిస్తారు. అది మీకు వంట పడుతుంది. మీకు మీ పిల్లలకి భవిష్యత్తులో ఎప్పటికైనా కానీ ఆ పుణ్యఫలం ఉపయోగపడుతుంది. మీరు చేసిన దాన ధర్మాలు పూజలు వ్యర్థం పోవు. ఇది మాత్రం ఖచ్చితమైన వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు మీకు ఇష్టమైన దేవుడికి దేవతకి పూజా కార్యక్రమంతో పూర్తయిన తర్వాత పదమతాంబూలంతో, అదే రాజతాంబూలం అంటారు, రాజతాంబూలంతో నివేదన పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ కూడాను కాలం కలిసి వస్తుంది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుక అన్న విధంగా కొన్ని సంఘటనలు ఈ వారం రుజువు చేస్తాయి.